అందరికీ నమస్కారం. భరత్స్ బ్రాడ్కాస్టింగ్స్కి స్వాగతం. రామాయణం బాలకాండ రెండవ భాగం. బాలకాండం యొక్క మొదటి భాగం వినని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది పోస్ట్ చేస్తున్నాము. దయచేసి అక్కడ మీరు బాలకాండం యొక్క మొదటి భాగాన్ని వినవచ్చు. ఇప్పుడు రామాయణం బాలకాండం యొక్క రెండవ భాగం. విదేహ రాజ్యానికి రాజధాని మిథిలా నగరం. దానిని పరిపాలించే రాజు పేరు జనకుడు. అతడు ఎంతో విజ్ఞాని. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు. ఒకనాడు ఒక యాగం చేయాలని అనుకుని భూమిని దున్నుతున్నాడు. నాగటి కర్రకు తగిలి ఒక పెట్టె భూమిలోంచి బయటపడింది. దానిని తెరచి చూడగా ఒక పసిపాప కనిపించింది. ఆమె ఆకాశంలోని చందమామ విరిగిపడిన తునకలాగా ఉంది. నాగటి చాలులో దొరికింది కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టారు. మిథిలా నగరంలో పుట్టింది కాబట్టి మైథిలి అని, విదేహ రాజ్యపు రాకుమారికి కాబట్టి వైదేహి అని, తండ్రి జనకుడు కనుక జానకి అని, ఇలాంటి పేర్లతో పిలిపించుకుని అల్లారు ముద్దుగా పెరిగి పెద్దదైంది. ఈమెకు ఒక పూర్వజన్మ కథ కూడా ఉంది. ఆ పూర్వజన్మ కథ ఏంటంటే కుశధ్వజుడు మాలావతి దంపతుల కూతురు వేదవతి. ఆమె విష్ణు భక్తురాలు. తండ్రి ఆమెకు విష్ణువునే ఇచ్చి పెండ్లి చేయాలని అనుకున్నాడు. కానీ శ్రీహరి వైకుంఠం నుంచి దిగి వస్తాడా, రప్పించాలని వైదేహి తపస్సు ప్రారంభించింది. రావణుడు ఆమెను చూచి కామించాడు. తన కోరిక తీర్చమని బలాత్కరించాడు. పరపురుషిని చేయి తగిలినందుకు తన శరీరం అపవిత్రమైనదని వేదవతి అనుకుంది. వెంటనే అతనికి శాపం పెట్టింది. నేను మళ్ళీ పుట్టి విష్ణువునే పెళ్లాడి నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తాను అని యోగాగ్నిలో కాలి బూడిదైపోయింది వేదవతి. ఆమె ఈ జన్మలో సీతగా పుట్టింది. జనకుని ఇంట పెరిగింది. అతని దగ్గర చాలా గొప్ప విల్లు ఒకటి ఉంది. ఆ విల్లుని ఎత్తిన వారికి సీతను ఇచ్చి పెళ్లి చేస్తానని స్వయంవరం ప్రకటించాడు జనకుడు. చాలా గొప్ప గొప్ప రాజులు స్వయంవరానికి వచ్చారు. కానీ విల్లుని ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు. అందరికీ అవమానమే ఎదురయ్యింది. విశ్వామిత్రుని ప్రేరణకు శ్రీరాముడు విల్లుని ఎక్కుపెట్టేందుకు వచ్చాడు. ధనస్సుని తాకుతున్న రాముని వంక అలవోకగా చూచింది జానకి. నీలి మబ్బులు గుంపు కట్టినట్లు ఉన్నవాడు. పద్మపత్రాల వంటి కన్నులవాడు. పొడవైన దృఢమైన చేతులు కలవాడు. క్షత్రియ తేజస్సు రూపం ఎత్తినట్లు ఉన్నవాడు. సూర్యుడంత కాంతిని, చంద్రుడంత ఆహ్లాదాన్ని విరజిమ్ముతున్నాడు. అతడు నావాడైతే జన్మ తరిస్తుంది అనుకుంది వైదేహి. ఆమె మనస్సు పడిన విధంగానే రాముడు విశ్వామిత్రునికి నమస్కరించి, విల్లుకు నమస్కరించి దానిని పట్టి అవలీలగా ఎత్తి అందరూ చూస్తూ ఉండగా అల్లెత్రాడు బిగించాడు. ఎక్కుపెట్టే సమయంలో తుప్పుపట్టిన శివవిల్లు విరిగిపోయింది. సభలో చేరిన వీరుల గుండెలు గుబేలుమన్నాయి. కానీ జానకి గుండెలు మాత్రం జల్లుమన్నాయి. ఆమె వరమాల చేతపట్టి వయ్యారంగా నడిచి వచ్చి అతని మెడలో అలంకరించింది. ఆ సమయంలో భూమి పులకరించింది. లక్ష్మీనారాయణుల కలయిక భూదేవికి ఒక పులకింత అయ్యింది. వెంటనే జనకుడు దశరథ మహారాజుకు కబురు పెట్టాడు. దశరథుడు జనకుడు చేతులు కలిపాడు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పగటిపూట సీతారాముల పెళ్లి జరిగింది. ఊర్మిలను లక్ష్మణస్వామికి ఇచ్చారు. జనకునకు తమ్ముడు ఒకడున్నాడు. అతని పేరు తుగధ్వజుడు. అతనికి ఇద్దరు కుమార్తెలున్నారు. వారు మాండలి శృతకీర్తులు. వారిని వరుసగా భరత శత్రుఘ్నులు వివాహమాడారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కళ్యాణం ముగిసిన తర్వాత తమ భార్యలను తీసుకుని దశరథపుత్రులు అయోధ్య నగరానికి తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో వారికి ఒక మహనీయుడు ఎదురయ్యారు. అగ్ని శిఖలాగా ఉన్నాడు. కళ్ళు చంద్రనిప్పులు చెరుగుతున్నాయి. భుజం మీద గండ్రగొడ్డలి పెట్టుకున్నాడు. రాముని చూడగానే గర్జించాడు. ఊరి పరశురాముడను నేనుండగా మరొక రాముడు అవతరించాడా? ఎవడు వాడు? నేను 21 సార్లు రాజులను చంపాను. నా పేరు చెబితేనే భూమి మీద క్షత్రియులు గడగడలాడుతారు. అలాంటిది నీవు రాముడు అనే పేరు పెట్టుకుని ఎలా తిరుగుతున్నావు? ఎన్ని గుండెలు నీకు? నీవు నా పాదాల మీద పడి క్షమించమని అడుగు.
లేకపోతే ఈ గండ్రగొడ్డలితో మీ అందరి ప్రాణాలు తీస్తాను అని మేఘంలాగా ఉరిమాడు. ఆ మాటలకు అక్కడున్న వారంతా భయపడ్డారు. దశరథుడు గడగడలాడిపోయాడు. దశరథుడు ముందుగా వెళ్ళి పరశురాముడి పాదాలు పట్టుకున్నాడు. ఆర్య, మమ్మలను క్షమించండి. మీ పరాక్రమం మాకు తెలియంది కాదు. క్షత్రియ లోకాన్ని మీరు జయించారు. భూమి చుట్టూ తిరిగి 21 సార్లు క్షత్రియులందరినీ చంపేశారు. మీరు బ్రహ్మచారులు కాబట్టి రాజుల అంతఃపురాలలోకి వెళ్ళరు. మీరు రాజులను చంపుతున్న సమయంలో అంతఃపురంలో ఉండడం వలనే నా ప్రాణాలు నిలిచాయి. కానీ ఈ రాముడు నా ప్రాణం కన్నా మిన్న. మీరు దయతో మా వంశాన్ని కాపాడండి అని ప్రార్థించాడు. ఈ పొగడ్తలతో భార్గవుడి కోపం కొంత చల్లారింది. కానీ అతడు పూర్తిగా పంతాన్ని విడిచిపెట్టలేదు. అయితే వీడు రాముడు అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు? ఆ పేరు విడిచిపెట్టమను, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ మాటలు విని దశరథుడు రాముడు ముందుకు వచ్చాడు. పరశురామ, మీకు నమస్కారములు. మా దారిన మమ్మల్ని పోనివ్వండి. పెళ్లి చేసుకుని మా రాజ్యానికి పోతున్న మమ్మల్ని అల్లరి పెట్టి అవమానించకండి అని బ్రతిమాలుకున్నాడు. అయినా పరశురాముడు దిగిరాలేదు. ఓరి రామ, ఎక్కడో ఏనాడో మూలన పెట్టి తుప్పుపట్టి ఉన్న శివధనస్సును విరిచావు. అంత మాత్రానికే వీరుడనని విర్రవీగుతున్నావు. నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నా చేతిలో ఉన్నది ఏమిటనుకున్నావు? ఇది విష్ణు చాపం. ఒకనొకప్పుడు విశ్వకర్మ శివధనస్సును విష్ణు చాపాన్ని తయారు చేశాడు. విష్ణువుకొకటి, శివుడికి ఒకటి ఇచ్చారు. ఈ రెండు ఆయుధాలలో ఏది బలమైనదో తేల్చుకోవాలని దేవతలు అనుకున్నారు. శివకేశవులలో తగవు పెట్టారు. శివుడు విష్ణువు ఈ ఆయుధాలతోనే యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విష్ణు చాపం ధరించిన విష్ణువు గెలిచాడు. శివధనస్సు తీసుకున్న శివుడు ఓడిపోయాడు. శివుడు, ఓడిన ఆయుధం నాకెందుకు అని దేవరాత్రుడు అనే అతనికి ఇచ్చాడు. అతడు జనకుని పూర్వీకుడు కాబట్టి యుద్ధంలో ఓడిన విల్లు విరచడం గొప్ప కాదు. నీకు దమ్ముంటే ఈ విష్ణు చాపం ఎక్కుపెట్టు, లేకపోతే రాముడు అన్న పేరు విడిచిపెట్టు అని ఉరిమాడు. ఈసారి శ్రీరామచంద్రుడు వెనకాడదలచలేదు. గురువుకు తల్లిదండ్రులకు నమస్కరించాడు. పరశురాముని చేతిలో విల్లును అందుకున్నాడు. విష్ణు చాపానికి బాణం తొడిగి ఎక్కుపెట్టాడు. అతడు, పరశురామ, బ్రాహ్మణులు గురువులు నాకు పూజ్యులు, మీరు కూడా నాకు గురువులే అని అడిగాడు. పరశురాముని తేజస్సు అంతా రామునిలోనికి లీనమైంది. పరశురాముడు శ్రీరామచంద్రునికి ప్రదక్షిణం చేశాడు. వెంటనే అతడు తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు. రాకుమారులు భార్యలతో వైభవంగా అయోధ్య నగరాన్ని చేరుకున్నారు. దశరథ మహారాజు విందులు చేశాడు, దానాలు చేశాడు. అయోధ్య నగరమంతా పండుగలు జరుపుకున్నారు. సీతారాములను లక్ష్మీనారాయణుల వలె ప్రజలు పూజించుకుంటున్నారు. ఆ సమయంలో ఒక రోజున భరతుడి మేనమామ యథాజిత్తు వచ్చాడు. మేనమామ వెంట భరతుడు, శత్రుఘ్నుడు కేకయ రాజ్యం వెళ్ళారు. ఇప్పుడు అయోధ్యలో ఉన్నది సీతారామ లక్ష్మణులు మాత్రమే. రామాయణం బాలకాండము ఇంతటితో ముగిసినది.